టెన్ అబోవ్ ఉన్న రాష్ట్రాలు జస్ట్ ఒకటో రెండో మూడో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నాయి, టెన్ లోపల ఉన్నాయి. మనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. రండి నారాయణ గారు ప్లీజ్. సో అట్లా మంచి గ్రోత్తో రాష్ట్రం ముందు పోతూ ఉంది. ఇది ఫ్యాక్ట్స్, ఆర్థికపరమైన ఫిగర్స్. కాకపోతే ప్రతిపక్ష పార్టీల రూపంలో చేస్తున్నటువంటి కాకిగోళ, పిచ్చి పసలేని ఆరోపణలు చాలా భయంకరమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. నీటిపారుదల ప్రాజెక్టుల మీద కోట్లు కలిసి చేతి ఇవ్వడం, స్క్వేర్ టేబుల్స్, రౌండ్ టేబుల్స్ అని బోందా టేబుల్స్ పెట్టి పిచ్చి పిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి, మోస్ట్ అన్డిజైరబుల్, మోస్ట్ అన్వాంటెడ్, చాలా కురుస వ్యక్తులు, ఏమాత్రం అవగాహన పరిజ్ఞానం లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన మాటలు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద గ్రోత్ డెఫినెట్గా చాలా పట్టుదలతోని, కడుపు నోరు కట్టుకొని, నియంత్రిత విధానంలో, హై డిసిప్లిన్తో, ప్రొడెన్స్తో పనిచేస్తే తప్ప ఈ గ్రోత్ సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో, అతి స్వల్పకాలంలో ఇలా 21.96% గ్రోత్ అచీవ్ కావాలంటే ఇదేం పిల్లలాట కాదు. కానీ ఇంత గ్రోత్ను ముందుకుపోయే రాష్ట్రం, కేంద్రంలో ఉన్నది కదా మా పార్టీ ప్రభుత్వం కాదు, కనీసం మా ఫ్రెండ్లీ పార్టీ కూడా కాదు, మేము అలా కూటమిలో లేము. వాళ్ళు పక్కన వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, నేను చెప్తుండే ఫిగర్స్ అని, మా ఫిగర్స్ కావు. ఈ గ్రోత్ ఎండార్స్ అవుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, దేశంలోనే నంబర్ వన్ ఉంటే, తెలంగాణకి ఇప్పటికి దాదాపు ఒక 40 అవార్డులు వచ్చినాయి. హడుకో అవార్డు కావచ్చు, కేంద్రం అవార్డులు, చాలా 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 అవార్డులు వచ్చినాయి. ఇంటర్నేషనల్ అక్లెయిమ్ వచ్చింది మిషన్ భగీరథ లాంటిది. మిషన్ భగీరథ పెడితే దానికి కమిషన్ ఉందన్నమాట, మిషన్ కాకతీయ పెడితే దానికి కమిషన్ అంట. ఆ చెప్పేవాళ్ళు ఎటువంటి దద్దమ్మలంటే, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పాత్రదారులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, అనేక పదవులు. మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ కాకతీయరాజుల పుణ్యమని తెలిసినటువంటి వ్యవస్థ ధ్వంసమవుతూ ఉంటే ఈ సన్నాసి ఎవరు కూడా నోరు తెరవలే. కనీసం కనీసం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి నిధులన్నా కూడా అవి చేపట్టలే, అంత దుర్మార్గంగా వివరించినారు. ఇట్ వాజ్ ఎ టోటల్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.